ఒక రోజున స్వాముల వారు ఏకాంతంలో ఉన్నటువంటి సమయంలో ఒకనొక సువాసిని, ఎంత దివ్య, ఎంత కళగా ఉన్నదో అమ్మవారిలాగా, అలాంటి సువాసిని దర్శనమైంది వారికి. వెంటనే వారికి ఆశ్చర్యం కలిగింది, సంభ్రమం కలిగింది. అశరీరవాణి విన్నారట స్వాముల వారు. అశరీరవాణి అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క వాక్కు. అది ఏమిటది? ఈ స్థలమును విడిచిపెట్టవలే అన్నమాట వారికి వినిపించిందిట. దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలి? స్థల పరివర్తనం చేయాలి, ఈ స్థల త్యాగం చేయవలే. ఏమిటి స్థల త్యాగం అంటే? వారు మూడు విధాలుగా దాన్ని విమర్శించుకున్నారట, అన్వయించుకున్నారు. మొదటిది ఏమిటంటే, ఓహో, నేను నన్ను ఈ స్థూల శరీరాన్ని ఇంకా విడిచిపెట్టు అన్నటువంటి సందేశం నాకు వచ్చింది అని మొదటగా భావించారు. అయితే ఇంకా ఎంతో మఠానికి చేయవలసినటువంటి బాధ్యతలు నాకున్నాయి, అప్పుడే ఈ శరీర త్యాగం చేస్తే ఎలాగా, ఇది సరికాదు, ఇది ఉచితం కాదు, న్యాయం కాదు అని అనుకున్నారు. రెండవ అర్థాన్ని ఏ విధంగా భావించారంటే, శృంగేరి క్షేత్రాన్ని విడిచిపెట్టి బయట సంచారం చేయవలే అని రెండవ విధంగా వారు దానికి అర్థాన్ని చెప్పుకున్నారు. ఆ విధంగానే అమ్మవారు నన్ను ఆజ్ఞాపిస్తున్నది అని భావించారు. ఇక మూడవ పర్యాయము, మూడవ అర్థంగా చూడండి, తాము ఏ పీఠాన్ని అధిష్ఠించి ఉన్నారో ఆ వ్యాఖ్యాన సింహాసనాన్ని విడిచిపెట్టవు అని మూడవ విధంగా అర్థం చేసుకున్నారు. అప్పుడు వెంటనే శిష్య పరిగ్రహానికి బయలుదేరారండి. స్థానం విడిచిపెట్టన్నారు కదా, అమ్మవారి యొక్క ఆజ్ఞయింది, శారదాదేవి యొక్క ఆదేశమైంది, ఏష ఆదేశ అన్నట్టుగా గ్రహించి శృంగేరిని వదిలిపెట్టాలంటే పాపం చాలా బాధేసింది వారికి. అప్పటికప్పుడు ఆ సంచారానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. శృంగేరి నుంచి పాదచారులై ఒక మైలు దూరంలో ఉన్నది సచ్చిదానందపురం, అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు, ప్రయాణ సందేహాలు కావించుకుని అక్కడి నుండి మైసూరు రాజధానికి బయలుదేరి వచ్చారు స్వాముల వారు, నృసింహ భారతి స్వామి వారి. అప్పటికి 60 సంవత్సరాలండి ప్రాయంలో, బహుశా అది పింగళనామ సంవత్సరం అండి, అంటే 1858. నృసింహ భారతి స్వాముల వారికి షష్ఠి పూర్తయింది, 60 సంవత్సరాలు, అది 1858వ సంవత్సరం. అది చెప్పుకుందాం కనుక, ఆ సంవత్సరంలో ప్రభువులు ఉన్నారు, కృష్ణరాజ ప్రభువులు, వారి యొక్క ఆస్థానంలో పండితులుగా ఉన్నటువంటి, మనం నిన్న చెప్పుకున్నాం కుణిగల్ రామశాస్త్రి అంటే మన యొక్క యతీశ్వరులకి జనకులు, ఆ రామశాస్త్రుల వారికి తృతీయ పుత్ర సంతానం కలిగింది, చెప్పుకున్నాం అది కూడా శివస్వామి అని నామకరణం చేసుకున్నారు కదా. ఆ శివస్వామిని రప్పించారటండి స్వాముల వారి పిల్లవారిని. శృంగేరి నుండి బయలుదేరేటప్పుడే, అంతకు మునిపే, బహుశా అంతకు మునిపే అయి ఉంటుంది, బయలుదేరటానికి చాలా కాలం ముందే మనసులో ఈ సంకల్పం కలిగింది, అతనే తగినటువంటి శిష్యుడు అని గ్రహించారు కనుక వెంటనే కబురు పంపారండి. అన్నగారు సోదరుడేగా శివస్వామి గారు అన్నగారికి ఈ పిల్లవాడిని తీసుకుని వారు లక్ష్మీ నృసింహ శాస్త్రి గారు వారు రావటం జరిగిందండి. అప్పటికి పిల్లవానికి 9 ఏళ్ల ప్రాయం, శివస్వామి ఈ బాలునికి పక్కన కూర్చోబెట్టుకున్నారు స్వాముల వారు పిల్లవాడిని. చాలా అనురాగంతో, ఆప్యాయతతోటి, ఆదరభావంతో, నాయనా ఏం కావాలి నాయనా నీకు అలా ప్రశ్నించారటండి స్వామివారు. వెంటనే చూడండి పిల్లవాడు అన్నాడు, అయం దానకాల అహం దాన పాత్రం భవానే వదాత త్వదన్యం నయాచే, అయం దానకాలస్త్వహం దాన పాత్రం భవానే వదాత త్వదన్యం నయాచే.
భవద్భక్తిమేవ స్థిరాం దేహి మహ్యం కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఇదండి శివస్వామి ఆ బాలుడు చెప్పినటువంటి మాట. గురుదేవా, చాలా పవిత్రమైనటువంటి గడియలు ఇవి, దానం చేయటానికి సర్వోత్తమమైనటువంటి కాలం. ఆ దానానికి నేను పాత్రుణ్ణి, మీరు కాకపోతే లోకంలో నేను కోరినటువంటి దానం ఇచ్చేటటువంటి దాత మరొకరున్నారా? భవానేవ దాత, మీరే ఆ దాతలు. త్వదన్యం నా యాచే, ఏ ఇతరుణ్ణి నేను ఇంక యాచించేటటువంటి అడిగేటటువంటి ప్రసక్తే లేదు. మరి ఏమి నేను కోరే దానం ఏమిటో అంటారా? భవద్భక్తిమేవ స్థిరాం దేహి, మీ యొక్క పాద పద్మముల యందు సుస్థిరమైన అనన్యమైనటువంటి భక్తినే నేను కోరుతున్నా. హే కృపాశీల, హే శంభో, అలా గనక ఆ భక్తి దానము మీరు నాకు చేసినట్లయితే నేను కృతార్థుణ్ణి అయిపోతా, ఈ జీవితానికి నాకు ధన్యత కలుగుతుంది మహానుభావ. అలా చెప్పారటండి. మచ్చిత్త భ్రమరో నిత్యం తవాస్తు పద పంకజే యథా తిష్ఠతి దేవేశ తథా కురు మహేశ్వర. అలా ఉన్నది ఆ ప్రశ్న, అలా అడగటం ఆ పిల్లవాడు. నా యొక్క మనస్సు అనే తుమ్మెద ఎల్లకాలము మీ యొక్క పాద పద్మముల యందే ఉండుగాక, అలా నన్ను అనుగ్రహించవలసింది అలా కోరారండి. వారు ఎంత ఆశ్చర్యపోయారో అలా కోరేటప్పటికీ. ఆనందం కలిగింది వారికి, ఇంకా కూడా సంభ్రమంతో సంతోషపడి, అరే అరే 9 ఏళ్ళు కూడా సరిగా నిండలేదే, ప్రపంచం యొక్క వ్యవహార జ్ఞానం ఏమాత్రం లేదే ఇంకా, అంటే మాయామర్మాలు టక్కుటమారాలు ఇంకా ఈ పిల్లవానికి తేలేలేదే, ఇంత వయసులో ఏమి జన్మాంతర సుకృత విశేషం అది, ఆ పూర్వజన్మ వాసన ఇలా కోరటం అనేది. అలా అని ఇక్కడ స్వాముల వారు, నేను ఇంతవరకు చేసినటువంటి మా చంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క పూజ ఇవాళ అది సఫలమైంది, వారి యొక్క సన్నిధిలో కూర్చునండి, ఇంతకాలము కోరుతూ ఉండేవారట పూజ, ఆ అనుష్ఠానము అదంతా ముగించుకున్న తర్వాత, స్వామి సచ్చిష్యోమే భూయాత్, నాకు ఉత్తముడైనటువంటి శిష్యుణ్ణి మీరు అనుగ్రహించండి, వారసుణ్ణి. మచ్చిష్య పండితో భవతు, నాకు లభించేటటువంటి శిష్యుడు గొప్ప పండితుడై ఉండవలే, విద్వాంసుడై ఉండవలే, ఇలా కోరుతూ ఉండేవారటండి. ఇట్లా సచ్చిష్యోమే భూయాత్ మచ్చిష్య పండితో భవతు, మంచి నడవడిక కలిగినటువంటి వాడు, జ్ఞానము యందు అభిలాష ఉన్నటువంటి వాడు, శ్రవణేచ్ఛ ఉన్న వ్యక్తి, దురభిమానం ఏమాత్రం కూడా లేకుండా ఉండేటటువంటి వాడు, పెద్దల పట్ల పూజ్యభావం కలిగిన వాడు, అలాగా తెలియని వాటిని అడిగి తెలుసుకునే అదను ఎప్పుడొస్తుందా అని కనిపెట్టు కూర్చునేటటువంటి వాడు, పరమశాంతుడు, దాంతుడు అంటే శాంత శమదమాలు కలిగిన వాడనమాట. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. దమము అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియములను నిగ్రహించుకోవటం, అది బాహ్యేంద్రియ నిగ్రహం. ఇలాంటి వాడు నాకు శిష్యుడు కావాలి అని ఈ శిష్య లక్షణాలు శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడ్డాయండి. శాంత దాంత అంటే మీరే నాకు శరణు అని దగ్గరకు చేరి వచ్చేటటువంటి గురూపసదనం అంటారు దాన్ని. ఆ గురూపసదనం చేసేటటువంటి వాడు
చెప్పినటువంటి విషయాన్ని చక్కగా గ్రహించి దాన్ని మనసులో ధారణ చేసేవాడు అలాంటి శిష్యుడు కావాలి. గురువులు కూడా అలాంటి ఆదేశం, ఆ విధంగా ఉన్న శిష్యుణ్ణి ఆదరించి తాత్విక శిక్షణ ఇవ్వడము సద్గురువుల యొక్క కూడా కర్తవ్యంగా చెప్పబడుతున్నది. కనుక సద్బుద్ధి సాధు సేవి సముచిత చరిత తత్వబోధాభిలాషి శుశ్రూషు త్యక్త మాన ప్రణిపత పర ప్రణిపతన పర ప్రశ్నకాల ప్రతీక్ష శాంతోదాంతో నసూయ శరణముపగత శాస్త్ర విశ్వాసశాలి శిష్య ప్రాప్త పరీక్షాన్ కృతవిదభిమతం తత్వత శిక్షణీయ. ఈ శ్లోకానికే నేను ఇందాక అర్థం చెప్పుకున్నాం. ఆ విధంగా పరమాత్మని చంద్రమౌళీశ్వరుని శారదా అమ్మవారిని ప్రసాదించమని నిత్యము అర్థిస్తూ ఉండేవారు మహానుభావులు. అట్టి సమయంలో వెంటనే లక్ష్మీ నరసింహ శాస్త్రులు అంటే ఈ శివస్వామి వారికి అన్నగారు, వారికి సన్మానం చేసి ఫలవస్త్రాలు ఇచ్చారు, పిల్లవానికి అనుగ్రహించారు, ఇంటికి పంపించారటండి. ఈ విధంగా అన్నగారు పోషణలో ఉన్నాడు ఈ పిల్లవాడు. మంచి బుద్ధి కుశలత సద్వాసనాబలం పూర్వజన్మల యొక్క సంస్కార విశేషం వల్ల పిల్లవానికి తమ్మునికి అన్నగారు క్రోధన నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధంలో 1865వ సంవత్సరం అండి విద్యుక్తంగా ఉపనయన సంస్కారం జరిపించారు. గాయత్రి మంత్రోపదేశం చేశారు. ఆ శ్రావణ మాసంలో ప్రప్రథమంగా శ్రావణ పూర్ణిమకి ఉపాకర్మని మనం చేసుకుంటాం కదా, ఉపాకర్మ అక్కడ సంస్కారం జరిగింది. తర్వాత అప్పటి నుంచి వేదాధ్యయనం మొదలెట్టారు అన్నగారు. వారి దగ్గరే విద్యాధ్యయనం జరుగుతున్నది. ఆ కాలంలో ఉన్న ముమ్మడి కృష్ణరాజ ప్రభువుల వారి దగ్గరికి స్వాముల వారు కబురు పెట్టారు. మనసులో ఉన్నటువంటి అభిప్రాయం అంటే ఫలాని పిల్లవాడిని శివస్వామిని మా యొక్క భవిష్యత్తు శిష్యులుగా మేము స్వీకరిస్తున్నామని వారికి కూడా చెప్పి చక్కగా ఆలోచించి శివస్వామిని శృంగేరి పీఠానికి ఉత్తరాధికారిగా చేయవలే అనేటటువంటి దృఢమైన నిర్ణయం వారు తీసుకున్నారు. అయితే అన్నగారికి ఇది ఇష్టం లేదండి. తండ్రి తల్లి ఇద్దరు గతించారు కదా చిన్నతనంలోనే పిల్లవానికి, ఇంకా తానే తల్లి తండ్రిగా వారిని పెంచి పోషిస్తున్నారు, విద్యాబుద్ధులు చెబుతున్నారు. ఆయనకి పాపం మమ నా తమ్ముడు చిన్నపిల్లవాడు, వాడిని ఇట్లా ఆశ్రమానికి ఇవ్వటం ఏమిటి, ఆయనకి పాపం చాలా గారాభం అండి, ఇష్టం లేదుట. అయితే అన్నగారికి లక్ష్మీ నరసింహ శాస్త్రి వారికి స్వాముల వారి ఎందు గౌరవం లేదా అంటే అపరిమితమైన గౌరవం, కానీ తమ్ముణ్ణి ఇవ్వటానికి మాత్రం సందేహిస్తున్నారండి. మొత్తం మీద ఒక పర్యాయం ఏం చేశారు స్వాముల వారు, వారిని పిలిపించి పిల్లవాడి జాతకం చూసి అన్నారట, వీనికి ఒక గండ ఉన్నది అన్నారు. 16వ సంవత్సరంలో గండ ఉందని చెప్పేటప్పటికీ చాలా సంతోషం వేసింది అన్నగారికి. ఎందుకని, గండ ఉన్నది అంటున్నారు కదా పిల్లవాడిని తీసుకోరులే అన్నటువంటి ఆ నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ గండం ఎలా తొలగిపోతుంది, సాక్షాత్తు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారి జీవితంపు ఆ ఘటనలు ఎలా ఉన్నాయంటే శంకర్ల ఆదిశంకరుల యొక్క జీవితంలో 32 సంవత్సరాల్లో ఆ ఈవెంట్స్ ఎలా అయితే వచ్చినాయో అలాంటి ఈవెంట్స్ అండి వీరి యొక్క జీవితంలో. అంచేత సాక్షాత్తుగా శంకర భగవత్పాదుల యొక్క అవతారమే అన్నటువంటి ఆ విశ్వాసం. వారికి 8 ఏళ్ళప్పుడే కదా ఆ ముసలి పట్టుకోవటం. వెంటనే అన్నారమ్మా, నన్ను సన్యాస స్వీకారణానికి నీవు అనుమతిస్తేనే ఈ మకరం నన్ను వదిలిపెడుతుంది, లేకపోతే ఇంతే సంగతులు అయిపోతా. అప్పుడు తల్లి బాధపడ్డది, సరే ఎట్లాగైనా ఉండని కళ్ళ ముందు ఉంటాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో మాతృమూర్తి అనుజ్ఞ ఇచ్చిందండి భగవత్పాదులకి.
అలాగే వీరిని కూడా అప్పుడు దీర్ఘాయుర్దాయం వస్తుంది, 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి గండం తొలగిపోతుంది, ఈ పిల్లవాడిని నాకు ఇవ్వవలసింది అలా కూడా కోరారటండి. ఏ విధంగా ఉత్తమ అధికారిని, చాలా చిత్రం ఉండి విశేషం. సాధారణంగా లోకంలో శిష్యులు గురువులను వెతుక్కుంటూ వెళ్ళటం అనేది ఉన్నది. సద్గురువులు ఎక్కడున్నారు, ఏ ఆశ్రమంలో ఉన్నారు, ఏ మఠంలో ఉన్నారు అని సాధారణంగా ఆ జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు గురు అన్వేషణలో ఉంటారు. కానీ ఇక్కడ చిత్రము భాగవత పురాణంలో ఉన్నటువంటి విశేషంలాగా గురువులే యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి వెతుకు. ఇప్పుడు చూడండి వారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, వారే అన్వేషిస్తూ వచ్చారు. 32వ స్వాములు నరసింహభారతి అప్పటికే ఈ 7 భారతులు ఈ గురు పరంపరలో ఏర్పడ్డారండి. వీరు 8వ వారు శ్రీ నృసింహభారతి స్వామి 33వ వారు. వీరి యొక్క చూడండి ఎంత యోగ్యత విశేషం ఉంటే భాగవతంలో ఉన్న విశేషమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే గురువును వెతుక్కుంటూ వెళ్ళటం, శిష్యుడు పోవటం అనేది లేదు. అయితే ఆ శిష్యుడు పరిపక్వత సాధించి అన్ని విధాలుగా శిష్యరికానికి గనక యోగ్యుడై ఉన్నట్లయితే ఆ శిష్యుని వద్దకు గురువులే వెతుక్కుంటూ రావటం అనేది మనం భాగవత పురాణంలో చూస్తామండి. పరీక్షిత దగ్గరికి శుకుడు తానే వచ్చాడు. పరీక్షిత ఆయన గంగా తీరంలో కూర్చున్నాడంతే ప్రాయోపవేశం చేసి. అలాగే ధ్రువుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, వీరందరినీ వ్యాసుల వారిని, వారి ఈ ముగ్గురి వద్దకు వచ్చి నారద మహర్షి వారిని అనుగ్రహించటం, తద్వారా మనకి భాగవత పురాణం లోకానికి అందటం జరిగింది.